ఇంకో పక్క ఒక చట్టం మీరు చూశారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని. నేను అప్పుడు ఎన్నికల్లో చెప్పాను, ఇదే కర్నూలులో నేను ఇక్కడ కాల్చాను, ఇక్కడే కాల్చాను ఆ కాపీని కూడా. అందుకే వచ్చిన మొట్టమొదటిసారి సంతకం పెట్టి కేబినెట్లో ఆమోదించి అసెంబ్లీలో కూడా చట్టం చేసిన పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే వీళ్ళు చేసిన తప్పులు వెంటాడుతున్నాయి. కొన్ని వేల మంది, లక్షల మంది మీ భూమి వేరే వాళ్ళ పేరుతో రాయిచ్చేశారు. ఇంకో పక్క సర్వే అనే పేరు పెట్టి ఆ సర్వేలో మీరు ఒకసారి చూస్తే ఎక్కడికక్కడ బౌండరీస్ మార్చేసే పరిస్థితికి వచ్చారు, సరిహద్దులు మార్చేసే పరిస్థితికి వచ్చారు. అవన్నీ కూడా సెటిల్ చేస్తున్నాం. ఇంకో పక్క మీ పట్టాదారు పాస పుస్తకం మీద ఆనాటి ముఖ్యమంత్రి ఫోటో, మీ తాత, మీ నాన్న, మీ ముత్తాత వాళ్ళు ఇస్తే ఆస్తులు ఇస్తే దానిపైన బొమ్మ వేసుకునే పరిస్థితికి వచ్చాడు. ఇప్పుడు నేను మారిస్తే నేను కూడా నా బొమ్మ వేసుకోవచ్చు? నా బొమ్మ వేసుకోవడం లేదు. రాజముద్రతో మళ్ళీ పట్టాదారు పాస పుస్తకాలు మీకు ఇచ్చే బాధ్యత మాది. ఒక పైసా ఖర్చు ఉండదు. దీనికి కూడా శ్రీకారం చుట్టాం. ఇక్కడ దేవాలయం అర్థం కాలేదు, అప్పులు ఇచ్చే మార్గం లేదు. కానీ మీరు ఒక మంచి పని చేశారు, 93% అభ్యర్థులు గెలిపించారు, 21 మందిని ఎంపీలు గెలిపించారు. ఆ ఎంపీలే మన పట్ల ఈరోజు సంజీవినిగా మారింది. కేంద్రంలో పనులు చేసే విధానానికి శ్రీకారం చుట్టాం. మీరు కానీ ఆ 21 మందిని గెలిపించకపోయి ఉంటే ఈరోజు నేను ఎంత కష్టపడినా మిమ్మల్ని పైకి తీసుకొచ్చడానికి వీలయ్యేది కాదు. చెయ్యరాని పాపాలు చేశాడు, చెయ్యరాని తప్పులు చేశారు, ఎవరు దోచుకోని విధంగా దోపిడీ చేశారు. అన్నీ కలిసి ఆ పాపాలు మీ పట్ల శాపాలుగా మారాయి. ఆ శాపాలను తొలగించి ఈరోజు ముందుకు పోవాలంటే ఎక్కడ లేని శ్రమ ఉంది. కానీ నాకు ఒక ఆలోచన ఉంది, ఇవన్నీ తాత్కాలికం, మళ్ళీ తిరిగి రాష్ట్రానికి పూర్వ వైభవం తెచ్చే వరకు మీకు అండగా నేను ఉంటానని హామీ ఇస్తున్నా. అందుకే ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఇరిగేషన్ శాఖ, నేను ఆ రోజు ఇక్కడ ఆలోచించాను కేఏ కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో అన్ని చెరువులకు నీళ్లు తేవాలని. అంద్రి నీవా ద్వారా వచ్చే నీళ్లు అన్ని చెరువులకు ఇవ్వాలని. వేదవతి ఇరిగేషన్ ప్రాజెక్ట్ వస్తే ఈ కరువు జిల్లాలో ఉపయోగపడుతుందని. వాళ్ళు చేసిన విధ్వంసం నుంచి శిథిలాలు తొలగించి మళ్ళీ అడుగడుగు బ్రిక్కు ఒక్కొక్క ఇటుక ఇటుక పేర్చి మళ్ళీ పునర్నిర్మాణం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. నేను ఎప్పుడూ చూడలేదు అధికార యంత్రాంగం నిర్వీర్యమైపోయింది. 5 ఏళ్ళు పనిచేసిన దాఖలాలు లేవు, దానివల్ల ఏం చేయాలన్న డైరెక్షన్ లేదు. ఒకవేళ డైరెక్షన్ ఉన్నా చేయడానికి డబ్బులు లేకుండా నిర్వీర్యమైపోయే పరిస్థితికి వచ్చారు. అక్కడి నుంచి వాళ్ళను కూడా సమర్థవంతంగా పనిచేయించడానికి ముందుకు పోతున్నాం. నేను వచ్చిన మొదటి రోజునే సంతకాలు పెట్టాను, మీకు అందరికీ జ్ఞాపకం ఉంటుంది. మెగా డిఎస్సి 16,347 ఉద్యోగాలు, ఇవన్నీ కూడా డిసెంబర్లో పరీక్షలు అవుతున్నాయి. పరీక్షలు అవుతానే ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా. అదే కాదు, యువత చదువుకోనున్నారు, మీ అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పాను, దానికోసమే ప్రణాళికలు తయారు చేసుకున్నాను. ఈ 20 లక్షల ఉద్యోగాలు ఏ రంగాల్లో వస్తాయో అవన్నీ కూడా అంచనాలు వేసుకుని ఎక్కడికక్కడ పరిశ్రమలు చూశారు, ఎక్కడ పరిశ్రమలు వచ్చే పరిస్థితే లేదు. కానీ ఈరోజు నేను ఆలోచించింది ఎట్టి పరిస్థితులు కూడా మళ్ళా పరిశ్రమలు తేవాలని ఎక్కడికక్కడ ప్రయత్నాలు చేస్తున్నాం. కొన్ని కొన్ని మీరు చూస్తే ఇక్కడ ఉండేవాళ్ళు, ఈ ప్రాంతంలో పుట్టిన వాళ్ళు కూడా ఇక్కడ పరిశ్రమలు పెట్టాలనుకుని వీళ్ళకు భయపడిపోయి వీళ్ళ వాటాలు
కబ్జాలు దౌర్జన్యాలకు భయపడి వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. వాళ్ళందరినీ ఒకరొకరిని తీసుకొస్తున్నాం. నిన్నే చూశారు విశాఖపట్నంలో లూలు గ్రూప్ వచ్చారు. వాళ్ళు వస్తే కొన్ని వేల ఉద్యోగాలు వస్తాయి. అదే మాదిరిగా పరిశ్రమలు మన ప్రాంతంలో మీరు చూస్తే రాయలసీమని గ్రీన్ ఎనర్జీ హబ్గా సోలార్ కానీ విండ్ కానీ ఈ రెండు కరెంట్ ఉత్పత్తి చేసే పరిస్థితికి వస్తుంది. ఇది వస్తే 750,000 మందికి ఈ ప్రాంతంలో రాష్ట్రంలో ఉద్యోగాలు వచ్చే పరిస్థితికి వస్తాయి. అందుకే ఇంకొక పక్క ఆలోచించాను, గవర్నమెంట్ ద్వారా ఉద్యోగాలు ఇస్తాం,